హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్ టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆప్టికల్ ఫైబర్ స్ప్లైసర్ కోర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ కోర్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఇందులో ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఏంటంటే, ఫర్దర్గా మీరు ఎప్పుడైనా మీరు అప్లై చేయాలనుకుంటే మీకు ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో దాని గురించి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఇనిషియల్గా అయితే మనకి సిఎస్సి అని ఒక లాగిన్ ఉంటుందన్నమాట. మనకైతే ఉండదు ఈ లాగిన్, బయట సెంటర్స్ ఉంటాయి, సిఎస్సి సెంటర్స్ అని ఉంటాయి. ఆ సెంటర్కి వెళ్తే ఇలా వాళ్ళకి లాగిన్ పేజ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న యూజర్ ఐడి పాస్వర్డ్తో వాళ్ళు లాగిన్ అయితే అవుతారు. లాగిన్ అయ్యి ఈ కోర్స్ అందులో ఉంటుందన్నమాట. సో ఆ కోర్స్ క్లిక్ చేసి మనకి అప్లికేషన్ అయితే తీసుకుంటాం అనమాట. అంటే వాళ్ళ మన ఒక డీటెయిల్స్, ఆధార్ కార్డు ఒకటి పట్టుకెళ్ళండి మీరు అక్కడికి. ఆధార్ కార్డు పట్టుకెళ్తే ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు అందులో. రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అండ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ. సో వన్స్ ఇవి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకంటూ ఒక స్లిప్ ఇస్తారు అనమాట. అరౌండ్ 150 రూపీస్ అయితే అవుతుంది ఈ కోర్స్కి, ప్లస్ ట్యాక్స్ అండ్ కొంచెం వాళ్ళు ప్రింట్ తీసిచ్చినందుకు ఛార్జెస్ అన్ని కలిపి అరౌండ్ 200 అనుకోండి. ఇంత అయితే ఛార్జ్ వాళ్ళు అయితే చేస్తారు. వన్స్ మనం రిజిస్టర్ అయిన తర్వాత ఫ్యూ డేస్కి, అంటే ఇమీడియట్గా కాదు ఫ్యూ డేస్కి, మనకు ఒక ఈమెయిల్ అయితే వస్తుంది అనమాట. ఓఎఫ్సి ట్రైనింగ్ అనే పేరుతో మనకి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తే డియర్ పార్టిసిపెంట్స్ అని చెప్పి మనకి వెల్కమ్ ఈమెయిల్ అయితే పంపించారనమాట. ESSICSC ఓఎఫ్సి డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళు పంపించారు. పంపించిన తర్వాత ఈ డిజిటల్ కోర్స్కి మనం ఎంటర్ అవ్వడానికి మనకంటూ ఒక వెబ్సైట్ అండ్ ఒక వెబ్సైట్ లింక్ అయితే పంపిస్తారు. ఇక్కడ చూసారు కదా, ఓపెన్ వెబ్సైట్ అని ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మనకు లాగిన్ బటన్లో లాగిన్ సైట్లోకి అయితే వెళ్తాము. లాగిన్ సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలంటే, మనం ఏదైతే రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఇచ్చామో అది మనం ఇవ్వాలన్నమాట అక్కడ. అండ్ పాస్వర్డ్ అయితే ఇది యూనివర్సల్ పాస్వర్డ్ అనమాట. అందరికీ ఇదే టైప్ ఆఫ్ పాస్వర్డ్ అయితే పంపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు అనమాట. యూ విల్ బీ హ్యావ్ 4 లైవ్ సెక్షన్స్ ఇన్ 1 అవర్ ఆఫ్ ఈచ్, ఆర్ 2 లైవ్ సెక్షన్స్ ఆర్ 2 అవర్స్ ఆఫ్ సీనియర్ ఓఎఫ్సి ట్రైనర్స్. అంటే ఏంటంటే, 4 లైవ్ సెక్షన్స్ ఒక్కొక్క లైవ్ సెక్షన్కి వచ్చే గంట కానీ, లేదా 2 లైవ్ సెక్షన్స్ ఉంటాయి 2 గంటలు చెప్పిన 2 సెక్షన్లో కానీ ఉంటాయని వాళ్ళు ఇండికేట్ చేశారనమాట. ఓకే, సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ ఈ ట్రైనింగ్లో ఈ 2 లైవ్ సెక్షన్స్ అంటే 4 కానీ 2 కానీ, నాకైతే 2 జరిగినాయి, 2 లైవ్ సెక్షన్స్ అయితే జరిగినాయి. అది కూడా 2 అవర్స్ చెప్పిన జరిగింది. ఈ లైవ్ సెక్షన్స్ ఎందులో జరుగుతాయంటే గూగుల్ మీట్స్ అనే ఒక లింక్ ద్వారా జరుగుద్ది అనమాట. వన్స్ ఈ దీనికి కూడా వాళ్ళు షెడ్యూల్ చేస్తారు, మనకి టైం అంటూ ఇస్తారనమాట. ఒక 2 డేస్ అనుకోండి, 2 డేస్ టైము ఏ డేట్స్లో మనం లాగిన్ అవ్వాలో ఆ లింక్స్ అన్నిటికీ ఒక సెపరేట్ మెయిల్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఈ లాగిన్ బటన్లోకి వెళ్ళి అసలు ఈ మాడ్యూల్స్లో ఏముంటాయి, లాగిన్ ఎలా అవ్వాలో చూద్దాం. ఒకటి ఫస్ట్ ఈ లింక్ అయితే క్లిక్ చేస్తే మనకి పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే నేను లాగిన్ చేస్తున్నాను. ఒకసారి ఎంటర్ అయితే చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూస్తే కోర్సెస్ అయితే ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే, నేనైతే కోర్స్ కంప్లీట్ చేశాను. ఇక్కడ చూడండి 100% కంప్లీటెడ్ అని ఉంది. సార్ నేనైతే కోర్స్ క్లిక్ చేస్తాను. కోర్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీకు ప్రొఫైల్ అయితే యాడ్ అవుతుంది అనమాట. మీకు ప్రొఫైల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇందులో లాగౌట్ ప్రొఫైల్ గ్రేడ్స్ అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంట్రడక్షన్ మాడ్యూల్ అనమాట, కీ మాడ్యూల్ అని ఉంది. సో ఇందులో ఏంటంటే ఓన్లీ ఫైబర్ ఆప్టిక్ స్ప్లైసింగ్ గురించే చెప్పరు వీళ్ళు, కమ్యూనికేషన్ గురించి చెప్తారు, ఇన్స్టాలేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫైబర్స్ గురించి చెప్తారు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది, అన్ని రిలేటెడ్. అంటే మనం ఒక కంపెనీలో పనిచేస్తాం అనుకోండి, ఒక స్ప్లైసర్గా మనం కంపెనీ వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, మన యొక్క సూపర్వైజర్తో మనం ఎలా ట్రీట్ చేయాలి, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట ఈ కోర్సులో. సో ఏంటంటే ఒక్కొక్క మాడ్యూల్ అనేది మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఇందులో ఏంటంటే వారాలుగా ఉంటాయి. ఓకే, మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకంటూ ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పాపప్లో మనకి ఏదైతే కోర్సెస్ అయితే వాళ్ళు ఇండికేట్ చేశారో ఈ ఇండికేట్ చేసిన ప్రతిదీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ టాపిక్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఇవన్నీ టాపిక్స్. ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత కింద క్విజ్ ఉంటుంది అనమాట. క్విజ్ అంటే చిన్న క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట.
ఓకే దీనికి ఏమి టెస్ట్ కాదు, ఇది క్విజ్ అంటే. దాంట్లో ఇప్పుడు మీరు ఇంత నేర్చుకున్నారు కదా, ఎన్ని టాపిక్స్ అన్ని స్టడీ చేసిన తర్వాత దీని మీద రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కింద. ఓకే దీని మీద రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట కింద. సో మనం ఏంటంటే మనం ఒక్కొక్కటి మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆ టాపిక్ రిలేటెడ్ విజువల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి, కంటెంట్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే ఆబ్జెక్టివ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, అంటే ఇందులో వారాలుగా వస్తాయి, ఇందులో మనం చదువుకోవచ్చు అన్నమాట. ఓకే లైవ్ సెక్షన్స్ ఎప్పుడైతే జరిగినాయో అంటే చాలా బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది అన్నమాట. అసలు టెలికమ్యూనికేషన్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, బ్రాండ్ విత్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి ఇందులో చూడండి ఇక్కడ, వాట్ ఈస్ బ్రాడ్బ్యాండ్, అలా ప్రతి దాని గురించి బేసిక్ లెవెల్ నుంచి వీళ్ళు ఇందులో కంటెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి ఇందులో ఉంటాయి, కోర్స్ సంబంధించింది. సో ఒక్కొక్క మాడ్యూల్ మనకి ఫ్రీగా టైం ఉన్నప్పుడల్లా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ కొంచెంగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ లోపు మనకి ఏమవుద్ది అంటే మనకి సెకండ్ మెయిల్ వస్తుందంటే, ఈ మాడ్యూల్స్ కంప్లీట్ చేసే లోపు మనకి ఇక్కడ చూస్తే సెకండ్ మెయిల్ వస్తుంది. సెకండ్ మెయిల్ ఏమని వచ్చింది, డియర్ పార్టిసిపెంట్స్ అని చెప్పి మళ్ళీ వెల్కమ్ అని చెప్పి వచ్చి, యువర్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ షెడ్యూల్డ్ అని నాకు ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22 నాకైతే మెయిల్ వచ్చింది అనమాట. ఈ మెయిల్లో ఈ 2 రోజులు ట్రైనింగ్ సెక్షన్ ఉంది, 12 PM నుంచి 2 PM దాకా అనమాట. దానికి లింక్ పంపించారు. సో మనం ఏం చేయాలి, ఈ టైంకి మనం అలారము లేకపోతే రిమైండర్ పెట్టుకొని ఆ 2 అవర్స్ మాత్రం ఖచ్చితంగా మనం మంచి నెట్ ఉన్న ఏరియాలో, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు చూడండి, బీ రెడీ విత్ బిఫోర్ 30 మినిట్స్, గుడ్ లైటింగ్ ఇన్ ద రూమ్, కెమెరా షుడ్ బి ఓపెన్, యూజ్ గుడ్ క్వాలిటీ ఇయర్ ఫోన్స్ అండ్ మైక్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ వైల్ ట్రైనింగ్, యూ ఆర్ ఫ్రీ టు అన్మ్యూట్ ఎనీ టైమ్ వెన్ యూ వాంట్ టు స్పీక్. సో ఇలాగా ట్రైనింగ్ సెక్షన్లో వాళ్ళు ట్రైనర్ మనతో ఇంటరాక్ట్ అవుతారనమాట. దానికి ఇప్పుడు ఏదైతే మాడ్యూల్స్ మనకు పంపించారో దాన్నే వాళ్ళు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగచ్చు అనమాట. ఓకే సో ఇది అయితే సెకండ్ది పంపిస్తారు, మనకి లైవ్ సెక్షన్స్ అయితే జరుగుతాయి. ఓకే సో ఇక్కడ మనం లాగిన్ అయ్యాము, లైవ్ మాడ్యూల్స్ చూసాము, అండ్ ఏంటంటే లైవ్ ట్రైనింగ్కి సంబంధించిన ఒక మెయిల్ అయితే చూసాం. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇదే మాడ్యూల్స్లో లైవ్ సెక్షన్ అయిపోయింది. లైవ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఈ మాడ్యూల్స్ అన్నీ మనం చదువుకుంటాం. చదువుకున్న తర్వాత మనం అటెంప్ట్ చేసే ముందు ప్రాక్టీస్ అసైన్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ ప్రాక్టీస్ అసైన్మెంట్ క్లిక్ చేస్తే మనకి ప్రాక్టీస్ చేయడానికి ఎలాగా అని చెప్పి మనకి ఇందులో ఒక శాంపుల్ ఫార్మేట్ ఇస్తారు. అంటే అన్ని మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, దీని గురించి ఎక్కువ స్ట్రైన్ అవసరం లేదు. సో మనం ఏంటంటే ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేసాం అనుకోండి, మాడ్యూల్స్ కంప్లీట్ అంటే కంప్లీట్ క్వశ్చన్స్ ఏంటంటే స్ప్లైసింగ్ మిషన్ మీద ఉంటాయి, జనరల్ టెలికామ్ గురించి ఉంటాయి, అండ్ మళ్ళీ సాఫ్ట్ స్కిల్స్ గురించి ఉంటాయి, ఇవన్నీ అనమాట, అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓన్లీ ఇది ఓన్లీ ఆప్టికల్ స్ప్లైసర్కి సంబంధించిన ట్రైనింగ్ ఒకటే కాదు, సో ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఆ క్వశ్చన్స్లో. సో ఏంటంటే ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేది మనం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ ఎంటర్ చేసి మనం ఎంటర్ కొట్టాం అనుకోండి, మనకైతే ఇలాగ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఫర్ సపోజ్ ఇదిగోండి, టెలికామ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ వయా టెలిఫోన్ శాటిలైట్ ఇంటర్నెట్ ఆల్ ది ఆప్షన్స్ అని ఉంది. సో ఏంటంటే టెలికమ్యూనికేషన్ ప్రాసెస్ ఈ మూడిట్ల ద్వారా కూడా చేయొచ్చు, సో ఆల్ ది అబౌ అని చెప్పి నేను పెట్టిన ఆప్షన్ ఇమీడియట్గా కరెక్ట్ అని చెప్పి మనకి వచ్చేస్తుంది అనమాట. కంటిన్యూ అని కడితే సెకండ్. ఇది ఏంటంటే ఒక ప్రాక్టీస్ అనమాట, అంటే ఈ ఫార్మేట్లో ఉంటుంది అని చెప్పడానికి మనకి ఎన్నిసార్లైనా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దీనికి ఏమీ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ముందు అసైన్మెంట్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ టెస్ట్ అయితే చెయ్యండి అనమాట, కొంచెం అలవాటు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ అసైన్మెంట్. ఫైనల్ అసైన్మెంట్లో ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఫాలో టు ఫైనల్ అసైన్మెంట్ అని ఇచ్చారు చూసారా. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట, లాగిన్ టు ద వెబ్సైట్, గోయిన్ టు ద కోర్స్ పేజ్. అసలు అసైన్మెంట్కి ఉన్న కండిషన్స్ ఏంటో చూడండి. ఇక్కడ అసైన్మెంట్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 గంట టైం ఇస్తారు, మనకి 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. ఓకే ఇది ఓన్లీ సింగిల్ అటెంప్ట్, వ్యాలిడిటీ క్యాండిడేట్ అనమాట. సింగిల్ అసైన్మెంట్ అటెంప్ట్ ఈస్ వ్యాలిడిటీ ఫర్ ద క్యాండిడేట్. ఇందులో మనకి 50% స్కోర్ రావాలి. ఓకే 50% అయితే స్కోర్ రావాలి మనకి. 50% స్కోర్ వస్తే మనకి సర్టిఫికేట్ అయితే జనరేట్ అవుద్ది. ఈ కోర్స్ చేస్తున్నప్పుడు మనం లాగిన్ పేజ్ క్లోజ్ చేసిన, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయినా మనకి ఫెయిల్డ్ అని వస్తుంది.
ఓకే. సో ఇదైతే మనం గమనించాలి, వన్స్ మనం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 to 20 seconds టైంలో మనకి డిస్ప్లే అవుతుంది అనమాట, సర్టిఫికేట్ అయితే డిస్ప్లే అవుతుంది. సర్టిఫికేట్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్. ముందు అసైన్మెంట్ ఓపెన్ చేసే ముందు ఇవైతే మీరు కంపల్సరీ చదువుకోవాలి. ఓకే, అన్నీ మనకి ఆ మాడ్యూల్లోనే ఉంటాయి, సో ఈ మాడ్యూల్లో చెక్ చేసుకోండి. ఓకే, ఫైనల్ అసైన్మెంట్ వచ్చేసరికి క్లిక్ చేస్తే ప్రాక్టీస్ అసైన్మెంట్లో ఎలా అయితే వచ్చినాయో క్వశ్చన్స్ అదే ఫార్మెట్లో వస్తాయి. ఒకటి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్, ఒకటి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్, అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. అందులో మీరు క్లిక్ చేయగానే కరెక్టా ఇన్కరెక్టా కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు 30 questions ఉన్నాయనుకోండి, 15 questions మీరు అటెంప్ట్ చేస్తే 50% పాస్ అయిపోయినట్టే. సో ఏంటంటే మీరు అది అటెంప్ట్ చేసేటప్పుడు నోట్ చేసుకోండి, మీకు ఐడియా వచ్చేస్తే 30 questions అయ్యేసరికి ఇన్ని క్వశ్చన్స్ రాసా, ఇన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అని వచ్చినాయి అంటే పాస్ అయిపోయినట్టే అనమాట. సో ఫైనల్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి సర్టిఫికేట్ అయితే ఇలా ఇస్తారు. ఓకే, సో ఇది మళ్ళీ మనకి అడ్రస్ కి సెండ్ చేస్తారు. ఇదైతే మనకి సాఫ్ట్ కాపీ అయితే మనం డౌన్లోడ్ చేసుకుంటాము, హార్డ్ కాపీ అయితే మనకి మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ కి అయితే పంపిస్తారంట. అంటే ఈరోజే నాకు ఇది అయ్యింది, కోర్స్ కంప్లీట్ చేశాను. సో ఏంటంటే వీడియో అయితే రికార్డ్ చేశాను, వన్స్ ఫిజికల్గా వచ్చిన తర్వాత నేను ఫిజికల్ కాపీ ఎలా ఉంటుందో కూడా మేబీ సేమ్ ఇలాగే ఉండబోవచ్చు. ఓకే, సో అది నేను అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, సో టోటల్ ఫార్మేట్ అయితే ఇది ఫ్రెండ్స్. మనం కంప్లీట్గా కోర్స్ అంటే ఓఎఫ్ఎస్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవాలనుకుంటే ఫార్మేట్ అయితే ఇది. సో ఇవైతే మేజర్ స్టెప్స్. సో ఏంటంటే ఇవన్నీ నేను మీకు ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఇదేంటంటే ఫర్దర్గా ఎవరన్నా మీరు ట్రైనింగ్ సెక్షన్లో తీసుకున్నప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఏంటంటే నేను విజువల్గా చూసినప్పుడు ఏంటంటే ఓకే ఇలా స్టెప్స్ ఉంటాయని మీకు అర్థమవుతుంది అని నేను ఈ వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి కంటెంట్స్ ఇంకా ఎక్కువ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.